मुख्यमंत्री जगन मोहन रेड्डी तन मेनल्लुलु मेनकोडल्लु बंगार भविष्यत्तु कोसम एंतगानो कृषि चेस्तुन्नारनि उप मुख्यमंत्री राजन्न दोरा अन्नारु। विजयनगरम जिल्ला मेंटाड मंडलम पेदमेडपल्लिलो उन्न मोडल हाईस्कूल्लो 8वा तरगति विद्यार्थुलकु उचितंगा ट्याबुल पंपिणी कार्यक्रमंलो आयन पाल्गोन्नारु। ई संदर्भंगा उप मुख्यमंत्री मात्लाडुतू देशंलो मरे इतर राष्ट्रंलोनू लेनि विधंगा विद्यार्थुलु अंतर्जातीय स्थायिलो राणिंचेंदुकु इंग्लीष मीडियंलो विद्याबोधन चेयडंतो पाटु डिजिटल विद्या विधानंलो मुंदुकु पोयेंदुकु अवसरमैन ट्याबुलनु खर्चुकु वेनकाडकुंडा अंदजेस्तुन्नारनि अन्नारु। जगन माम आशय साधन को विद्यार्थुल कृषि चेयालनि पिलुपुनिच्चारु। मंडलंलो 467 मंदि 8वा तरगति विद्यार्थुलकु वारिकि चदुवु चेबुतुन्न उपाध्यायुलकु 67 मंदिकि ट्याबुलनु मंजूरु चेसिनट्लु तेलियजेशारु। మీ దగ్గర మామ విపిస్తున్నారు కాబట్టి వండి ఎవర్ కోసం మీ కోసం మీ కోసం మీ కోసం మన పిల్లల కోసం మన పిల్లలందరూ బాగుండాలి బాగా చదవాలని మంచి ఆలోచన తెలియజేస్తున్నారు। కాబట్టి ప్రతి ఒక్క అమ్మాయి గాని ప్రతి ఒక్క అబ్బాయి గాని మనకి తప్పకుండా ఎల్లాలి పాఠాలు బాగా చదువుకోవాలి। అదే విధంగా మా ఉపాధ్యాయులందరూ కూడా అదే బాలల స్కూలే కావచ్చు హై స్కూలే కావచ్చు మీరందరూ కూడా సమన్వయం సహకారంతో పని చేయాలి। ఉపాధ్యాయులందరూ కూడా సమన్వయము సహకారము కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ cooperation and coordination between the teachers and principals should be meeru meeku samanvayam sahakaram lekapothe meer pillaku cheppaleru meeru meeku vibhedam ekkuvaithe ee school anedi pothundi ee school anedi bagalekapothe pillaliki chaduvu anedi raakunda pothundi mari pillalu bagundali ante meerandaru kuda samanvayam sahakaram tho undali sakaramuna school ku raavali ఏ పాఠాలు ఎప్పుడు చెప్పాలో ఆ సమయంలో సిలబస్ అనేది మీరు పూర్తి చేయవలసిన బాధ్యత ఉపాధ్యాయులందరికీ కూడా ఉంది। ఎవరు కావచ్చు హెచ్ఎంఎస్ కావచ్చు టీచర్లు కావచ్చు అదే విధంగా మనం చూస్తున్నాం పదకాల గురించి ఇందాక హెచ్ఎంఎస్ చెప్పారు ఈ రోజు మనకి ఇచ్చిన పదకాలు అమ్మఒడి పదకం కావచ్చు విద్యా కార్యక్రమ పదకం కావచ్చు అదే విధంగా విద్యా దీవెన కావచ్చు వసతి దీవెన కావచ్చు గౌరవమత కావచ్చు జగనన్న గౌరవమత కావచ్చు నాడు నేడు పథకం కావచ్చు ఈ పథకాలన్నిటి కూడా నేటి వరకు సుమారు 60,000 కోట్ల రూపాయలు విద్యాకరణ ఖర్చు పెడుతున్నారు। పిల్లల బాగుండాలని 60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు। మన పిల్లలందరికీ బాగుండాలి ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు అమ్మోలిస్తారు డిగ్రీ నుంచి ఎంతమంది పిల్లలు చదువుతే అంతమంది పిల్లలు కూడా జగన్న విద్యా దీవెన కానిపిస్తున్నారు అది ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ అమ్మఒడి మాత్రం ఒక్కరికి ఇస్తారు కానీ ఇంటర్మీడియట్ నుంచి మీరు బిఏ చదివినా బీకామ్ చదివినా బీఎస్సీ చదివినా డాక్టర్ చదివినా ఇంజనీర్ చదివినా ఏది చదివినా సరే మీ కుటుంబం నుంచి ఇద్దరు పిల్లలు చదివితే ఇద్దరికి కూడా జగన్ననే చూసుకుంటారు ముగ్గురు చదివితే ఆ ముగ్గురు పిల్లలు కూడా జగన్ననే డబ్బులని కడతారు మీరు పైసా కట్టవలసిన అవసరం లేదు। కాబట్టి మన పిల్లలందరూ చదివించుకోవాలి ఇక్కడికి వచ్చిన అక్క గాని చెల్లి గాని అన్న గాని తమ్ముడు గాని మీ పిల్లల్ని తప్పకుండా చదివించుకోవాలని మనం చేసుకుంటున్నాం ఎక్కడ కూడా ఎవరు కూడా తీసుకెట్టకుండా అలాగే ఈ రోజు మనం ముందుకి మాట్లాడుకున్నాం డిజిటల్ ఎడ్యుకేషన్ మీరు ఏదైనా రాయాలంటే ఇంతక మనం చెప్పాం ఒకప్పుడు నేల రాశాం తర్వాత పడకల్లో రాశాం తర్వాత పెన్సిల్ తో పుస్తకంలో రాశాం తర్వాత పెన్నులో రాశాం ఈ రోజేమో మనకు డిజిటల్ ఎడ్యుకేషన్ వచ్చింది మన అక్కడ మన బ్లాక్ బోర్డ్ లో కూడా టీవీలో పెట్టి డిజిటల్ ఎడ్యుకేషన్ అన్నమాట మీరు ఇక్కడ చూస్తుంటే మీరు మీ పాఠాలన్నీ కూడా టీవీ ద్వారా వింటున్నారు అలాగే మీకు కూడా మీకు ట్యాబ్లెట్ ఇస్తున్నాం ఆ ట్యాబ్లెట్ కూడా ఎవరైతే 8వ తరగతి చదువుతున్నారో ఆ పిల్లలందరికీ కూడా ట్యాబ్లెట్ ఇస్తున్నారు అలాగే 8వ తరగతి బోధిస్తున్న ఉపాధ్యాయులందరికీ కూడా ట్యాబ్లెట్ ఇస్తాం మళ్ళీ మీరు 9వ తరగతి వెళ్ళేటప్పుడు ఈ ట్యాబ్లెట్ మీకు ఉంటే 10వ తరగతి వరకు మీకు ఉంటే ఈ మధ్యన మీకు ఏదైనా రిపేర్ వస్తే దాన్ని బాగు చేయిస్తారు పూర్తిగా పాడైపోతే మీకు కొత్తగా మళ్ళీ ట్యాబ్ వస్తుంది కాబట్టి బాగా నేర్చుకోవాలి డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు అవసరం ఉంటుంది అది ఉపాధ్యాయులు అదే విధంగా
చికెన్ ఉప్పు విద్యార్థులు అందరు కూడా ట్యాబ్లను జాగ్రత్తగా వినియోగించుకోవాలి. ఇందాక మీకు చెప్పారు బయట మార్కెట్ లో ఈ ట్యాబ్ విలువ సుమారు 16,000 రూపాయలు. బయట మార్కెట్ లో 16,000 రూపాయలు ఉంది. మీకు 13,300 దగ్గర ఇస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు. అదే విధంగా బైజూస్ కంటెంట్ తీసుకొస్తున్నారు. అది హిందీ ఇంగ్లీష్ లో తెలుగులో కూడా సబ్జెక్టు మీకు సైన్స్ కావచ్చు ఫిజిక్స్ కావచ్చు అరే జియాలజీ కావచ్చు బాటనీ కావచ్చు సబ్జెక్ట్ అన్ని దాంట్లో ఉంటాయి. అవన్నీ ఉంటున్నాయి కాబట్టి కంటెంట్ ఉంటాయి కాబట్టి ఆ కంటెంట్లకి అదే విధంగా ట్యాబ్లు విలువ కలిపి 32,088 రూపాయలు. ఒక ట్యాబ్ విలువ 32,088 రూపాయలు. ఎంత ఖరీదైన ట్యాబ్ ఇస్తున్నారు దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి అక్క ప్రతి చెల్లి కూడా మీ పిల్లలను రోజు ట్యాబ్ను సక్రమంగా వినియోగించుకుంటున్నారా లేదా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ విధంగా ఏ రాష్ట్రంలో కూడా సరిగ్గా ఇవ్వడం లేదు. మన రాష్ట్రంలో ఖరీదైన శాంసంగ్ శాంకిస్తున్నారు శాంసంగ్ ఇస్తున్నారు అనమాట. ఈ ట్యాబ్ అంతర్జాతీయంగా బాగా పేరు ప్రఖ్యాతులు పొందింది కాబట్టి అందువల్ల దీన్ని సక్రమంగా మీరందరూ కూడా వినియోగించుకోవాలి.